ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు, కొన్ని అంశాలపై అందరికీ అవగాహన కలిగించడం మాత్రం కోసమే. ప్రాస్టిట్యూషన్ ఈ పదంతో పరిచయం లేని వాళ్ళు ఈ రోజుల్లో ఎవరూ లేరు. చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అందరికీ తెలిసిందే. అయితే ఈ వీడియోలో మనం ఒక మామూలు అమ్మాయిని ప్రాస్టిట్యూషన్లా ఎలా చేంజ్ చేస్తారో చూద్దాం. ఒక మామూలు అమ్మాయిని ప్రాస్టిట్యూషన్లా మార్చే వాళ్ళని ఏజెంట్స్ అని అంటారు. ఈ ఏజెన్సీ ఎక్కడ ఉండదు, మన చుట్టూ పక్కలనే ఉంటారు. అది కొలిక్లా అన్నా, మన నైబర్లా అన్నా, అంతెందుకు, మన ఫ్యామిలీ మెంబర్స్లా కూడా ఉండవచ్చు. అయితే వీళ్ళు ఎలాంటి అమ్మాయిలని ట్రాప్ చేస్తారో చెప్తాను, వినండి. నెంబర్ వన్, ఎవరైతే తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలి అనుకుంటారో వాళ్ళని. నెంబర్ టూ, ఎమోషనల్గా వీక్గా ఉండేవాళ్ళని, అంటే వాళ్ళపై కాస్త ప్రేమ చూపిస్తే వాళ్ళకే అట్రాక్ట్ అయ్యేవాళ్ళని. నెంబర్ త్రీ, ఆర్థికంగా వీక్గా ఉండేవాళ్ళని లేదా ఎమర్జెన్సీగా ఎక్కువ డబ్బులు కావాల్సిన వాళ్ళని కూడా ట్రాప్ చేస్తారు. మీలో ఎవరికైనా ఈ త్రీ పాయింట్స్లో ఒక పాయింట్ కనెక్ట్ అయినా జాగ్రత్తగా ఉండండి. లేదా మీకు తెలిసిన వారిలో నన్న ఈ త్రీ పాయింట్స్లో ఒక పాయింట్ అబ్జర్వ్ చేసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో చూసి అయినా వాళ్ళు జాగ్రత్త పడతారు. ఎందుకంటే ఏజెన్సీస్ 6 నెలల పాప నుండి 45 ఏళ్ల ఆవిడ వరకు అందరినీ వీళ్ళు ట్రాప్ చేస్తారు. సో మీరు చేసే ఒక షేర్ ఒక లైఫ్ని సేవ్ చేయవచ్చు. ఇప్పటి వరకు ఎవరిని ట్రాప్ చేస్తారో చూసాం, ఇప్పుడు ఎలా ట్రాప్ చేస్తారో చూద్దాం. వీళ్ళు ఎక్కువగా యూజ్ చేసేవి టూ వేస్. వే 1, ప్రెజెంట్ డేస్లో అందరూ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. సో అలాంటి వాళ్ళని ఈ ఏజెన్సీ జాబ్ ఇప్పిస్తామని, మంచి శాలరీ వస్తుందని చెప్పి అమ్మాయి తల్లిదండ్రులతో మంచిగా మాట్లాడి నమ్మించి తీసుకువెళ్తారు. వే 2, అమ్మాయిల్ని లవ్ చేస్తున్నట్టు నటిస్తూ ప్రేమను చూపిస్తూ వాళ్ళపై నమ్మకాన్ని పెంచుకుంటారు. ఆ తరువాత ఆ అమ్మాయితో పెళ్లి చేసుకుందామని మంచిగా మాటలు చెప్పి నమ్మించి తీసుకువెళ్తారు. ఇలా తీసుకువెళ్ళిన అమ్మాయిల్ని ఏం చేస్తారంటే, ముందుగా ఉద్యోగం డబ్బుపై ఆశ పెట్టి తీసుకెళ్లిన వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారంటే, తీసుకెళ్లిన వెంటనే వాళ్ళకి చిన్న ఉద్యోగం ఇస్తారు. అంటే ఒక 8,000 శాలరీ ఉండే ఉద్యోగం. చిన్న ఉద్యోగం అయినా వాళ్ళకి ఎక్కువ వర్క్ అనేది అప్పగిస్తారు. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి ఉద్యోగం చేయడం అనే ఆలోచనపై ఆసక్తి తగ్గించడానికి అలా చేస్తారు. తర్వాత వాళ్ళకి మెల్లమెల్లగా ప్రాస్టిట్యూషన్పై ఆసక్తి పెంచడానికి తక్కువ టైంలో ఎక్కువ సంపాదించవచ్చు అని, ఒక నైట్లోనే చాలా డబ్బు వస్తుంది అని, వాటితో అన్ని అవసరాలు తీర్చుకోవచ్చు అని, మంచి గౌరవం లభిస్తుందని ఇలాంటి మాటలు చెప్పి వాళ్ళని ప్రాస్టిట్యూట్గా చేయడానికి అంగీకరించేలా మాట్లాడతారు. అప్పుడు మానసికంగా బలహీనంగా ఉన్నవాళ్ళు దీనికి ఆకర్షించబడి వాళ్ళు ఇచ్చిన ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తారు. సో వాళ్ళని ఈ ప్రొఫెషనల్కి తీసుకెళ్తారు. వాళ్ళ మాటలకి ఆకర్షించబడలేని వారిని కొంతకాలం చూసి అప్పటికీ వాళ్ళు మారకపోతే బలవంతంగా తీసుకెళ్ళి మేడమ్స్ అనే వాళ్ళకి అమ్మివేస్తారు. సో ఉద్యోగం అనే ఆశలు పెట్టి తీసుకెళ్లిన వాళ్ళ పరిస్థితి ఇది. ఇంకా ప్రేమ పెళ్ళి అని తీసుకువెళ్ళిన వాళ్ళని బ్రోకర్ హౌసెస్కి తీసుకువెళ్ళి, వీళ్ళు మనకి బంధువులు అవుతారని, ఇక్కడే ఉండు నేను మరలా తిరిగి వస్తా అని చెప్పి వాళ్ళని అక్కడ వదిలేసి ఇంకా మరలా తిరిగి రారు. వీళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే, వీళ్ళని అప్పటికే అమ్మివేశారు. ఇంకా డబ్బు ఆశతో వచ్చిన వాళ్ళని నేరుగా ఈ ప్రొఫెషన్లోకి దింపుతారు. ఇలా ఎన్నో అబద్ధాలు చెప్పి తీసుకొచ్చిన అమ్మాయిలని వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా
అక్కడ ఉన్న మేడమ్స్ కి 20,000 నుండి 50,000 మధ్యలో అమ్మివేస్తారు. ఆ తరువాత ఆ అమ్మాయిల్ని కొనుక్కున్న మేడమ్స్ వాళ్ళకి ఆ పని ఎలా చేయాలి అనేది చెప్తారు. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది అమ్మాయిలు ఆ పని చేయడానికి అంగీకరిస్తారు. అంగీకరించలేని అమ్మాయిలను బట్టలు విప్పి ఒక చీకటి బాక్సులో పెట్టి తాళం వేసి వాళ్ళకి అన్నం మంచినీళ్ళు ఇవ్వరు. అలాగే వాళ్ళని కర్రలతో కొట్టి చిత్రహింసలు పెడతారు. మీకు తెలుసా, ప్రతి బ్రోకర్ హౌసెస్లో 10 నుండి 20 చీకటి బాక్సులు ఉంటాయి. అంతలా హింసించడం వల్ల వాళ్ళకున్న విల్ పవర్ క్షీణించిపోతుంది. ఇంకా చేసేది ఏమీ లేక వాళ్ళు చెప్పింది చేయడానికి అంగీకరిస్తారు. ఇక్కడ ఉండేవాళ్ళు ఆనందంగా ఉంటారు అని అందరూ అపోహపడతారు. కానీ వాళ్ళు పడే బాధలు ఎవరికీ తెలియదు. ఈ ప్రొఫెషన్లో ఉండే అమ్మాయిలు అనుభవించే బాధలు, ఎదుర్కొనే కష్టాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అంశాలపై ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానికి డెడికేటెడ్గా ఒక వీడియో చేస్తాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.